वेलकम टू प्रशस्मा तेलुगु चैनल मनम वीडियो लो CLRI रिक्रूटमेंट डीटेल्स गुरिंची तेलुसुकुंदाम वीडियो नी चिवर वरकु चूडलेकपोतुंटे लेदा मी ओन गा रिक्रूटमेंट डीटेल्स कनुक चदवाली अनुकुंटे डीटेल्स लिंक डिस्क्रिप्शन बॉक्स लो उंटुंदी ఆల్టర్నేటివ్ గా మీరు గూగుల్ కి వెళ్ళన్నా కానీ CLRI రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అండ్ లింక్స్ టు అప్లై అంతా మీకు ఒకే చోట దొరుకుతుంది. రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ అవ్వండి. డైరెక్ట్ గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయటం మర్చిపోకండి. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి వేరియస్ డిసిప్లిన్స్ లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు, డీటెయిల్స్ చూసేద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మీకు క్లియర్గా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీకు ఫర్దర్ రెఫరెన్సెస్కి యూజ్ అవుతుంది. డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ 5th of July 2021 అండ్ ఆల్సో మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు 7th of July నుంచి స్టార్ట్ అయ్యి ఉంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ మీకు 6th of August వరకు ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ ది రిసీట్ ఆఫ్ ది హార్డ్ కాపీ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ 23rd of August 2021 వరకు ఇచ్చారు. సో మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి, మీ హార్డ్ కాపీ కూడా మీరు అఫీషియల్స్కి పంపించాలి. సో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చెన్నై, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948. దీని హెడ్ క్వార్టర్స్ కూడా చెన్నై ఉంటుంది, రీజనల్ సెంటర్స్ మీకు వేరే ప్లేసెస్లో కూడా ఉన్నాయి. సో ఇది ఒక అటానమస్ బాడీ అండ్ ఇది ఒక సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్కింగ్. సో ఈ ఆర్గనైజేషన్ నుంచి మనకి వేకెన్సీస్ సీనియర్ సైంటిస్ట్కి ఇచ్చారు, సీనియర్ సైంటిస్ట్ గ్రేడ్ 4కి కూడా ఇచ్చారు. సో దీంట్లో మీకు 3 పోస్ట్ ఉన్నాయి అండ్ ఒక దాంట్లో 5 పోస్ట్ ఉన్నాయి. సో ఈ 3 పోస్ట్ మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, ఈ 5 పోస్ట్ మాత్రం సైంటిస్ట్ గ్రేడ్ 4 వాళ్ళకి, యూఆర్ కేటగిరీ 2, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీ వాళ్ళకి 1 అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఆల్సో. పే లెవెల్ 12 ఫార్ సీనియర్ సైంటిస్ట్ గ్రేడ్ 4 3, మీకు పే లెవెల్ అనేది 12 ఇచ్చారు ఫర్ 78,800. అదే గ్రేడ్ 4 2 వాళ్ళకి పే లెవెల్ 11,67,700. ఎమాల్యుమెంట్స్తో టోటల్ కలిపి మీకు 1,19,000 or 1,20,000 వరకు ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 37 ఫర్ గ్రేడ్ 4 3 పోస్ట్ అండ్ గ్రేడ్ 4 2 పోస్ట్కి 32 ఇయర్స్ అండ్ 35 ఇయర్స్ ఫర్ ఓబీసీ పోస్ట్కి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మీకు సీనియర్ సైంటిస్ట్కి కావాల్సిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్, మీకు సెంటర్ ఫర్ హై కంప్యూటింగ్ 37 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఆల్రెడీ. అండ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ మీకు పిహెచ్డీ ఇన్ కెమిస్ట్రీ, 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ పిహెచ్డీ. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ ఇన్ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, కెమిస్ట్రీ కానీ ఇక్కడ ఇచ్చిన స్పెషలైజేషన్స్ కానీ మీరు స్పెషలైజ్ అయ్యి ఉండాలి. అండ్ జాబ్ స్పెసిఫికేషన్స్ లాస్ట్ కాలంలో ఇచ్చారు. సీనియర్ సైంటిస్ట్ మీకు నెక్స్ట్ గ్రేడ్కి సెంటర్ ఫర్ హై కంప్యూటింగ్, పిహెచ్డీ ఇన్ కెమిస్ట్రీ, 2 ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ క్లాస్ ఇన్ మాస్టర్స్, దాంతోపాటు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది నీడెడ్. సో అట్లాగే మీకు నెక్స్ట్ కనుక చూసుకుంటే సైంటిస్ట్ ఫర్ డిఫరెంట్ గ్రేడ్స్ పాలిమర్ సైన్స్ టెక్నాలజీకి పిహెచ్డీ ఉండాలి పాలిమర్ కెమిస్ట్రీలో అండ్ ఆల్సో ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఫస్ట్ క్లాస్, దాంతోపాటు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. సో అట్లాగే మీకు వేరియస్ ఫీల్డ్స్ ఆర్ వేరియస్ డిపార్ట్మెంట్స్లో మీకు రెలవెంట్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి మీరు స్పెషలైజేషన్ అనేది చేసి ఉండాలి, ప్లస్ కొన్ని పోస్టులకి రెలవెంట్గా 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ జనరల్ కండిషన్స్. బెనిఫిట్స్ కనుక చూస్తే మీకు అలవెన్సెస్ అనేది అప్లికబుల్ అవుతాయి అండ్ రెలవెంట్గా మీరు ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్స్ ఇవన్నీ CSIR రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. సో మీరు అండ్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్ ఆర్డీఏ అండర్టేకింగ్ కూడా మీరు తీసుకోవచ్చు రిగార్డింగ్ డిఫరెంట్ గవర్నింగ్ యాక్టివిటీస్. అండ్ మీరు అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్స్ కూడా రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి అకార్డింగ్ టు ద పర్ఫార్మెన్స్ రికమెండెడ్ బై ద సెలెక్షన్ కమిటీ. అండ్ ప్రిఫరెన్స్ కుడ్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్, ట్రాన్స్లేషనల్ రీసెర్చ్, అప్లై టెక్నాలజీ ఎక్సెట్రా. సో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సిటిజన్స్ ఆఫ్ ఇండియా షుడ్ అప్లై. అప్లికెంట్స్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ అప్లై చేసే ముందు మీరు ఇన్స్ట్రక్షన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ని అంత క్లియర్గా చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. సో ఇక్కడ మీకు
హైయర్ క్వాలిఫికేషన్స్ పర్సంటేజెస్ కూడా ఇచ్చారు. పర్సంటేజ్ ని ఫుల్ఫిల్ చేసిన విధానంగా మీరు అప్లై చేయాలి. హోల్డింగ్ అ రిటన్ టెస్ట్ ఆర్ సెమినార్ ద్వారా మీకు సెలెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో స్క్రీనింగ్ కమిటీ మీకు షార్ట్ లిస్టింగ్ అనేది క్యాండిడేట్స్ ఫర్దర్ గా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి కూడా పిలుస్తారు. ఇక్కడ ఇచ్చిన మెథడ్స్ ని ఫాలో అవుతూ క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది. రీసెర్చ్ స్పెషలైజేషన్, పిహెచ్డి డిసిప్లిన్ అండ్ థీసిస్ రిక్వైర్మెంట్ అనేది దాన్ని బట్టి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ అనేది మీకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్తో పాటు మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా కానీ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా మీ అప్లికేషన్స్ అనేది సెల్ఫ్ అటెస్టెడ్ సబ్మిట్ చేయకపోయినా కానీ అప్లికేషన్ కన్సిడరేషన్లోకి తీసుకోరు, క్యాండిడేట్ ని డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఈక్వలెంట్ క్లాస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది పర్టికులర్ ఫీల్డ్లో ఏదైతే మీరు స్పెషలైజ్ చేసి ఉన్నారో దాని పర్టికులర్ డిపార్ట్మెంట్కి అప్లై చేయండి. పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు పార్ట్ టైం బేసిస్ కింద, డైలీ వేజెస్ కింద కనుక ఉంటే అది ఎక్స్పీరియన్స్ కింద క్యాలిక్యులేట్ చేయరు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో కనుక అనే ఉండాలి. ఇది కాకుండా వేరే లాంగ్వేజెస్లో కనుక ఉంటే ట్రాన్స్క్రైబ్ చేసి గెస్టెడ్ ఆఫీసర్తో పాటు లేకపోతే నోటరీ కనుక చేయించి మీరు అటాచ్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ది అప్పర్ ఏజ్ లిమిట్ మీకు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ప్రకారంగా ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది చేయబడుతుంది. పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, డిసిప్లిన్ ఆఫ్ వర్క్ మీరు అంతా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తుంటే గైడ్లైన్స్కి ప్రకారం, రూల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్కి ప్రకారం డిజేబిలిటీ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టే రిజర్వేషన్ అనేది యాక్సెప్టబుల్. క్యాండిడేట్స్ మీరు స్టేయింగ్ అబ్రాడ్ ఆర్ హిజ్ ఆర్ హర్ క్యాండిడేట్చర్ మే కన్సిడర్ ఇన్ ది అబ్సెన్స్ సెలెక్షన్ కమిటీ మీకు రిటర్న్ రిక్వెస్ట్ ద్వారా అబ్రాడ్లో ఉన్న క్యాండిడేట్స్ని కూడా మీకు రిటర్న్ రిక్వెస్ట్ ద్వారా ఫర్దర్గా ప్రొసీడ్ చేస్తారు. అవుట్ స్టాండింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూకి ఫర్దర్గా ప్రొసీడ్ చేస్తారు. అండ్ ఎనీ మిస్కమ్యూనికేషన్ ఆర్ స్పామ్ ఆర్ కన్వాజింగ్ కనుక జరిగితే క్యాండిడేట్ని ఫర్దర్గా సెలెక్షన్ చేయడానికి ప్రొసీడ్ చేయరు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది టెంటేటివ్ అంటే ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఈ వేకెన్సీస్ అనేవి చేంజ్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు నెక్స్ట్ చూస్తుండే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 3 ఇయర్స్ ఇచ్చారు ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. అండ్ మీకు కాస్ట్ సర్టిఫికేట్ రెలవెంట్గా మీకు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అది మీరు సబ్మిట్ చేయాలి. 5 ఇయర్స్ అయితే ఫోర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఆల్రెడీ ఇన్ సిఎస్ఐఆర్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, దానికి బట్టు మీకు డివిజన్ అనేది ఇచ్చారు అండ్ రిలాక్సేషన్ ఆల్సో. సో ఇక్కడ ఈ నెక్స్ట్ కాలంలో ఈ పర్టికులర్ సెక్షన్లో మీకు అంత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి డిజేబిలిటీ కేటగిరీ, బ్లైండ్నెస్ అండ్ లో విజన్, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్, సో ఇట్లాంటివన్నీ మీకు డిజేబిలిటీ మీకు ఇక్కడ ఇచ్చారు. సో ఈ క్రైటీరియా మీదే క్యాండిడేట్స్ని డిజేబిలిటీ రిజర్వేషన్ కింద కన్సిడరేషన్కి తీసుకుంటారు. నెక్స్ట్, ఈ అంతా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ సెక్షన్ కనుక వస్తే హౌ టు అప్లై. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీకు ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ అఫీషియల్ వెబ్సైట్. మీకు అఫీషియల్ వెబ్సైట్లో కనుక వెళ్తే మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు అక్కడ దొరుకుతుంది. 7th of July నుంచి స్టార్ట్ అవుతుంది 6th of August వరకు. అండ్ డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా డీటెయిల్డ్గా మీకు ఆన్లైన్ అప్లికేషన్ గురించి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. క్యాండిడేట్కి మీరు కంపల్సరీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మాత్రం ఉండాలి, బికాస్ ఫర్దర్ రెఫరెన్సెస్ ఆర్ ఫర్దర్ కమ్యూనికేషన్ మాత్రం మీకు ఈమెయిల్ ఐడి ద్వారా జరగచ్చు. సో ఈమెయిల్ ఐడి మాత్రం మీరు వ్యాలిడ్ ఉన్నది, వర్కింగ్ ఉన్నది మాత్రం చెక్ చేసుకోండి. మీరు అప్లికేషన్ ఫీజు కట్టాలి ₹100 అండ్ ఇది ఆన్లైన్ ద్వారా కట్టాలి. మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ కూడా మీకు అక్కడ తెలుస్తుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ ఆర్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎట్లాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు అది ప్రింట్ తీసుకుని ఆ తర్వాత మీరు సైన్ చేసిన తర్వాత దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అటాచ్ చేసి అటెస్టెడ్ కాపీస్ కనుక చూసుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, సో కాస్ట్ సర్టిఫికేట్ ఇట్లాంటి రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసిన తర్వాత మీరు ఎన్వెలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏదైతే పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసి, పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేసి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో పాటు మీ ఎన్వెలప్ని సీల్ చేసి అఫీషియల్స్కి పంపించాలి. పంపించాల్సిన అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది అడ్రస్. సో ఈ అడ్రస్ని నోట్ డౌన్ చేసుకోండి. సో నోటిఫికేషన్లో మీకు అడ్రస్ అనేది క్లియర్గా ఉంటుంది.
సో నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది కాబట్టి మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ని కనుక క్లిక్ చేస్తే సేమ్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో అడ్రస్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇది మీ హార్డ్ కాపీ అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ లోపు మీరు సబ్మిట్ చేయాలి. అండ్ మోర్ దాన్ వన్ పోస్ట్ కనుక అప్లై చేస్తుంటే సపరేట్ గా ఇంకొక ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సేమ్ అప్లికేషన్ లో మీరు టూ పోస్టులకి అప్లై చేయలేరు, డిఫరెంట్ గా అప్లై చేసుకోవాలి. డిఫరెంట్ గా మీరు ఫీజ్ పేమెంట్ అనేది కూడా చేయాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అంటే ఫోటోగ్రాఫ్ లేకుండా కానీ సిగ్నేచర్ లేకుండా కానీ లేకపోతే క్లియర్గా మీరు డీటెయిల్స్ మెన్షన్ చేయకపోయినా కానీ మీ అప్లికేషన్స్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోరు. అండ్ నెక్స్ట్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో మీరు పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా పంపించాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లిస్ట్ మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ లిస్ట్ ప్రకారంగానే మీరు ఈ ఫార్మాట్ని ఫాలో అవుతూనే మీ అప్లికేషన్ని అటాచ్ చేసి మీరు పంపించండి. ఫర్దర్గా ఇంకేమన్నా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. లింక్ క్లిక్ చేయగానే ఇదే నోటిఫికేషన్ మీకు ఓపెన్ అవుతుంది. మీ ఓన్గా చదివి అప్లై చేయాలి అనుకుంటే టైం టు టైం మీరు అఫీషియల్ వెబ్సైట్ని కూడా చెక్ చేయడం మర్చిపోకండి. బికాస్ అప్డేట్స్ కనుక ఏమన్నా ఉంటే మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.